గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వీఆర్ఏల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు। వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచల నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో పాదయాత్రలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు। వీఆర్ఏల డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు సమంగా వీఆర్ఏల జీతం నెల వరకు 21000 పెంచాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు వీఆర్ఏలు ర్యాలీ నిర్వహించారు। పెంచల నర్సయ్య వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిని రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల గత వారం రోజుల నుంచి ఉద్యమ బాట పట్టారు। గతంలో అలంకార్ సెంటర్ లో విజయవాడ లో వీఆర్ఏల దగ్గరికి వచ్చినటువంటి అప్పుడు ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నేను అధికారం లేక వచ్చిన 6 రోజుల్లోనే వారం రోజుల్లోపే మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది। అప్పుడు 3000 వేతనం ఉన్నింది, 3000 వేతనం ఉన్నప్పుడు మీకు 15000 రూపాయలు వేతనం పెంచుతామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు। ఆ వీడియో కూడా ఇప్పుడు కూడా హల్చల్ చేస్తా ఉంది। కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేక వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా అవుతున్నా వీఆర్ఏలకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం। ఈ రోజు రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని డబుల్ డబుల్ అయిపోయినాయి। కానీ వీఆర్ఏలకు ఇచ్చేది మాత్రం కేవలం 10000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు। అందుకనే మేము వీఆర్ఏల కనీస వేతనం 21000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అంతేకాకుండా నామినీలుగా వాళ్ళ బిడ్డలకి అనారోగ్యం కారణంగా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళందరినీ కూడా వీఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। మూడో అంశం ప్రమోషన్లకు సంబంధించి కూడా ఏదో తూతూ మంత్రంగా మొన్న ప్రమోషన్లు ఇచ్చారు, కానీ ఆ ప్రమోషన్లు కూడా గందరగోళపరిచి అనేక ఇబ్బందులు క్రియేట్ చేశారు। అందుకనే ఇప్పుడు కూడా దాదాపు 200 పోస్టులు ప్రమోషన్లు ఉన్నాయి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। దానిలో భాగంగానే ఈ రోజు ఆర్డీఓ కేంద్రాల వద్ద మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి। ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలా లేదంటే రేపు 26వ తారీఖున జరిగేటువంటి జిల్లా కలెక్టరేట్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।